హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్రెండ్షిప్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే అసలు జనరల్గా ఫ్రెండ్షిప్ గురించి అంటే అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఫేక్ ఫ్రెండ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇక్కడ మన అందరికీ తెలిసిన ఒక నానుడు ఒకటి ఉందండి నీ స్నేహితులు ఎవరో చెప్తే నువ్వు ఏంటో చెప్పవచ్చు అన్న నానుడి మన అందరికీ తెలిసిందే ఎందుకంటే వ్యక్తి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో స్నేహితులు ముఖ్యులు అంటే మన జీవితాన్ని కొంచెం ఎక్కువగా ప్రభావితం చేసేది ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు మనిషి పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు ఇరుగుపరుగు వారు ఇలా మనకు నచ్చిన వారితో స్నేహం కూడా పెరుగుతుంది జీవనయానంలో స్నేహితులది కీలక పాత్ర మనలో వస్తున్న మార్పుల ఆధారంగా మన స్నేహితుల వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒక కొటేషన్ స్వామి వివేకానంద ఈ విధంగా చెప్పారు శత్రువు ఒక్కడైనా ఎక్కువే మిత్రులు వంద అయినా తక్కువే శత్రువు ఒక్కడైనా ఎక్కువే అంటే ఒక్క శత్రువు మనకి ఎనిమి ఒక్కళ్ళు ఉన్నా సరే అది చాలా ప్రమాదకరంతో కూడుకున్నది మిత్రులు వంద మంది అయినా సరే తక్కువ అంటే అంత ఎక్కువ మంది మంచి ఫ్రెండ్స్ ఉంటే దానివల్ల మనకి పొందేది ఎక్కువగానే ఉంటుంది కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయంటే స్నేహాలు మన ఉన్నతికి దోహదం చేయాలి అంటే మన ఎదుగుదలకు కానీ మనం కొంచెం బాగుపడడానికి మన స్నేహం మన ఫ్రెండ్షిప్ అనేది ఉపయోగపడుతూ ఉండాలి కొన్ని స్నేహాలు బుద్ధిని మంచి వైపు ప్రేరేపిస్తాయి మరి కొన్ని స్నేహాలు చెడు వైపుకి మళ్ళిస్తాయి సమాజంలో మనుషుల మధ్య ఉన్న స్నేహబంధం అన్ని విధాల అనుబంధాల కన్నా అంటే రిమైనింగ్ అన్ని రిలేషన్స్ కంటే కూడా ఫ్రెండ్షిప్ అనేది ఉత్తమమైనది అనమాట నెక్స్ట్ ఇంకొక కొటేషన్లో చూస్తే గాంధీజీ గారు ఈ విధంగా అన్నారండి కష్టకాలంలోనే మిత్రుడు ఎవరో తెలుస్తుంది అంటే మనకున్న ఫ్రెండ్స్లో ఎవరు రియల్ ఫ్రెండ్ అనేది మనకి మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది కష్ట నష్టాలను పంచుకుంటూ ఓదార్చుకుంటూ సహకరించుకుంటూ విజయ సోపానాలను అధిరోహించడమే వాస్తవమైన స్నేహం నెక్స్ట్ స్నేహితులు ఒకరి శ్రేయస్సును మరొకరు నిరంతరం కాంక్షిస్తారు మంచి స్నేహితుడు మన యొక్క శ్రేయస్సుని కోరుకుంటాడు అనమాట ఎప్పుడైనా మనం ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే మనం రాంగ్ డైరెక్షన్కి వెళ్తున్నా ఇది కాదు కరెక్ట్ ఇది రైట్ ఇది అని మనల్ని సరి చేస్తూ ఉంటాడనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మంచి స్నేహితుడు కస్తూరి అమ్మేవాడితో సమానం చెడ్డ స్నేహితుడు కొలిమి ఉదేవాడితో సమానం ఇక్కడ కస్తూరి అమ్మేవాడు దగ్గర కూర్చుంటే అతను నీకు కానుకగా కస్తూరి ఇవ్వవచ్చు లేదా దాన్ని నువ్వు కొననైనా కొంటావు ఈ రెండు కాకపోయినా కనీసం అతని దగ్గర నుంచి నీకు ఆ కస్తూరి సువాసన అంటే మంచి పర్ఫ్యూమ్ లాంటి వాసన అయినా వస్తుంది అదే కొలిమి ఊదేవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే అయితే నీ బట్టలైనా కాలిపోతాయి లేదంటే అతని దగ్గర నుంచి నీకు ఒక దుర్వాసన అనేది కానీ అంటే ఆ యొక్క బూడిద తాలూకు వాసన అయినా సరే నీకు వస్తుందని అర్థం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అంతే ఇంకా చెప్పాలంటే దరిద్రులు అంటే ధనం లేనివారు కాదు మిత్రులు లేని వారే వాస్తవానికి గొప్ప దరిద్రులు ఆ ఇక్కడ నిజమైన మిత్రుడు ఎప్పుడు నీ మేలును కోరుకుంటాడు ఫేక్ ఫ్రెండ్ మాత్రం నిన్ను ఎప్పుడు కిందకి లాగాలనే చూస్తాడు కాబట్టి మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ని ఎలా ఉండాలంటే ఆ ఫ్రెండ్స్ కొంచెం హానెస్ట్గా అంటే నిజాయితీతో ఉంటూ కొంత వాళ్ళకి కైండ్ హార్ట్ అనేది ఉండాలి నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండాలి తన యొక్క పనుల్లో తను నిమగ్నం అవుతూ ఎదుటి వాళ్ళ పనులకి అడ్డం లేకుండా అలాగే వాళ్ళ ఉన్నతికి కానీ తన ఉన్నతికి కానీ దోహదపడేలాగా ఉండాలన్నమాట అలాంటి ఫ్రెండ్స్ని మనం ఎంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్